వెల్కమ్ టు అనే స్వీడియర్స్ అండి. సింపుల్గా మూడో రోజు ఉండాళ్ళకి ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి. మొదటి రోజు కుదరలేదు. ఇలా ఒకసారి బియ్యం కడుక్కొని మనం వరబెట్టేసేసుకుని రవ్వ పట్టేసుకుంటామేనండి. ఇట్లా ఇలా రవ్వ పట్టుకున్నాను. సరిపోపు కొంచెం వేస్తాం. జీలకర్ర కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యండి. ఉడికిచ్చేసేసుకొని మనం ఆవిరి పట్టుకున్నట్టుగా పైన నీళ్ళ కంచం పెట్టుకొని చేసేసుకుంటే వచ్చినట్టు అండి. ఎసరు పెట్టుకుందాం. ఉండ్రాళ్ళకి ఎసరు పెట్టుకున్నానండి. ఈ గ్లాసు నీళ్ళు పోసుకున్నాను నేను. కొంచెం ఈ గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను. శనగపప్పు వేస్తున్నానండి. జీలకర్ర వేసుకోవాలండి కొంచెం మరిగాక. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మరిగాక రవ్వ పట్టు నీళ్ళు మరిగాయండి. ఇట్లా మనం రవ్వ పోసేసుకుని తిప్పుకోవాలండి. బరగ్గానే పట్టుకున్నాం కాబట్టి ఇంకా చల్లెత్త చెక్క లేదు. ఇట్లా నీళ్ళు పోసుకొని సన్నసగ మీద పెట్టేసుకుంటే మనకు ఆవిరి పట్టినట్టు వస్తుందండి. తర్వాత ఉండలు చేసుకోండి. ఉడికిపోయిందండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకుని మేము చల్లారి పెట్టుకొని శనగపప్పు పాయసం. శనగపప్పు వేసిన ఉండరాళ్ళు ఆవిరితో ఉడికిన బియ్యపు రవ్వని మనం ఇలా ఉండలు లేకుండా కొంచెం చూసుకుని ఇలా ఉండలు చేసుకుంటున్నానండి. పదకొండు కానీ 21 కానీ చేసుకోవాలి. రుచికరమైన వినాయకుడు ఉండ్రాళ్ళు రెడీ అండి. లైక్ చేసాం.